महबूबाद एमएलए बानोत शंकर नायर नियोजकवर्ग मत्तम कूडा विस्तृतंगा पर्यटिस्तुन्नारु भारी वर्षालु పడడంతో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మరోవైపు రోడ్లు పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడం పంట పొలాల నష్టం ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. నెల్లికొదురు మండల కేంద్రంలో ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా రోడ్డుపైన ఏర్పడ్డ భారీ గుంతను ఎమ్మెల్యే శంకర్ నాయక్ సందర్శించారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఒకవైపు కరోనా విజృంభిస్తుంది, మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కరోనా ప్రజలను ముప్పుదిపెట్టే ప్రయత్నం చేస్తుంది, మరోవైపు సీజనల్ వ్యాధులు పూర్తి స్థాయిలో ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు దీని నుంచి వాళ్ళని వాళ్ళు స్వతహాగా రక్షించుకోవడంతో పాటుగా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పదే పదే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలంటూ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి పార్టీ నాయకులు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగిన చోట నేరుగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలంటూ కూడా పార్టీ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వెంటనే సమస్య పరిష్కారం కోసం అధికారులతో నిరంతరం ఆయన పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి నియోజకవర్గం మొత్తం కూడా కనిపిస్తుంది. ఒకవైపు భారీ వర్షాలతో ప్రజలు ఇప్పటికే భారీగా పంట నష్టం జరిగింది, మరోవైపు కరోనా పూర్తిగా విజృంభణ చేస్తుంది. ఈ రెండు మరో ముఖ్యమైన అంశం. సీజనల్ వ్యాధులు ప్రజలకు భారీగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది కాబట్టి అంటు వ్యాధుల నుంచి ప్రజలు దూరంగా ఉండడానికి కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా మహబూబాద్ జిల్లా న్యూస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజలను మహబూబాద్ జిల్లా న్యూస్ కూడా అప్రమత్తం చేస్తుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పదే పదే ప్రజలను అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.